బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 240 డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు, త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. వివరాలను వెల్లడిస్తున్న ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కర్ రావు. 391 కోట్లతో 27 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు భవనాలు, 271 కోట్లతో 124 డిగ్రీ కళాశాలల్లో నాడు నేడు పనులు. రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కర్ రావు విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ప్రయోగాత్మకంగా అమలు. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కర్ రావు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలల్లో డిప్యూటేషన్ పై అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరితో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించామని అన్నారు. ఉన్నత విద్యతో పాటు ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని శనివారం భాస్కర్ రావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, వీటిలో 391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఒక్కో కళాశాలకు 14.5 కోట్ల చొప్పున త్వరలో మంజూరు కానున్నాయని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాగా, 124 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాడు నేడు కింద భవనాల ఆధునీకరణకు 271 కోట్లు విడుదల కావాల్సి ఉందని భాస్కర్ రావు తెలిపారు. కొత్తగా వస్తున్న 6 డిగ్రీ కళాశాలల్లో ఒక్కో దానిలో 24 మంది అధ్యాపకులు, మరో 10 ఇతర పోస్టు మంజూరు చేయాల్సి ఉందని అన్నారు. 6 కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి 1.67 కోట్లు కేటాయించామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విధానంలో భాగంగా కొత్తగా 54 కళాశాలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. కళాశాలలకు ఏర్పాటు కావాల్సిన స్థలాలను పరిశీలిస్తున్నామని అన్నారు. డిగ్రీతో పాటు పలు ఉపాధి కోర్సులు, డిగ్రీ కోర్సులతో పాటు విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పలు కోర్సులను జోడించామని భాస్కర్ రావు తెలిపారు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్లో 8 వారాల పాటు ఇంటర్న్షిప్ ఉంటుందని అన్నారు. విద్యార్థులు అధ్యాపకుల హాజరు నమోదుకు ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఐ విజయబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇక సౌకర్యాలు లేని డిగ్రీ కళాశాలల మూసివేత, 200 కాలేజీలపై చర్యలు తీసుకోనున్న విద్యాశాఖ. రాష్ట్రంలో సుమారు 200 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అనుమతులను రద్దు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నిబంధన ప్రకారం నిర్వహించడం లేదని, మౌలిక సదుపాయాలు లేవని పేర్కొంటూ ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చి వాటి నుంచి సమాధానాలు స్వీకరించింది. వాటిపై విశ్వవిద్యాలయాల పాలకవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత తనిఖీలు అనుమతుల ప్రక్రియ చేపట్టడంతో ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. జూలై 22న ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట జూలై 31 వరకు అవకాశం కల్పించింది. అనంతరం ఆగస్టు 19, ఆ తర్వాత 22, మరోసారి 31 వరకు, ఇప్పుడు మళ్ళీ ఈ నెల 10 వరకు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1188 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలుండగా 300 కళాశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీటిలో సుమారు 200 కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన సమాధానాలపై ఉన్నత విద్యాశాఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. విశ్వవిద్యాలయాలు పంపిణీ తనిఖీ నివేదికలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ప్రత్యేకంగా వర్సిటీలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. నిబంధన ప్రకారం లేని కొన్ని కళాశాలల జాబితాలను ఉన్నత విద్యాశాఖ యూనివర్సిటీలకు పంపించింది. వీటిని పునఃపరిశీలించాలని ఆదేశించింది. ప్రిన్సిపల్కు పీహెచ్డీ అర్హత కలిగిన అధ్యాపకులు, గ్రంథాలయం, ల్యాబ్లు సరిగ్గా లేకపోవడం, 1000 కంటే ఎక్కువ సీట్లున్న కళాశాలలకు 4 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండడం లాంటి లోపాలను కమిటీ గుర్తించింది. ఇక పేదలకు 25% సీట్ల కేటాయింపు ఎప్పుడు? విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు 25% సీట్లు కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు శుక్రవారం సీట్లను కేటాయించాల్సి ఉండగా ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఆగస్టు 16 నుంచి 26 వరకు దరఖాస్తులను స్వీకరించారు. 25% సీట్లు కేటాయింపుపై పాఠశాల విద్యాశాఖ ప్రచారం చేయకపోవడం, విద్యా సంవత్సరం మధ్యలో ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5000 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు తక్కువగా వచ్చినా సీట్లు కేటాయింపులను తీవ్ర జాప్యం చేస్తున్నారు.
ఈ ఏడాది ఈ విధానాన్ని అమలు చేస్తారా లేదా అనే దానిపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరోపక్క ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు నిర్ణయించలేదు. దీంతో యాజమాన్యాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం కింద కల్పించే ప్రవేశాలకు ప్రభుత్వం ఫీజులను నిర్ణయించి ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లోని ఒకటో తరగతిలో ఉండే సీట్లలో 25% రిజర్వేషన్ల ప్రకారం కేటాయిస్తారు. విద్యా సంవత్సరం జూలై 5 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే 2 నెలలు గడిచాయి. ఈ ప్రక్రియలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా విద్యాశాఖ తీరులో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇక ఈఏపి సెట్లో సడలింపు అనగా ఎంసెట్లో ఇంటర్లో 45% అర్హతతో దరఖాస్తుకు అవకాశం. హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఈఏపి సెట్ అనగా ఎంసెట్ కౌన్సిలింగ్ కు ఇంటర్మీడియట్ అర్హత మార్కుల్లో సడలింపులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్మీడియట్ మొదటి 2 ఏడాదిలో కలిపి 45% లేదా 2 ఏడాదిలోనే 45% మార్కులు ఉన్నా ఈఏపి సెట్ కౌన్సిలింగ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గ్రూప్ సబ్జెక్ట్ లో 45% మార్కులు ఉన్నా అర్హులే. రిజర్వ్డ్ అభ్యర్థులకు 40% మార్కులు సరిపోతాయి. కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. మార్కుల మెరుగుకు సప్లిమెంట్ నిర్వహించినా కొందరు పరీక్షలు రాయలేదు. దీంతో చాలా మంది అర్హత మార్కులు తగ్గాయి. ఈ నేపథ్యంలో సడలింపు ఇచ్చారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు IIIT కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన. ఆర్జీకేటి పరిధిలో గల IIIT కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలని, యూజీసీ కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఏలూరు జిల్లా నూజివీడు IIIT కాంట్రాక్ట్ అధ్యాపకులు అకాడమిక్ బ్లాక్ వద్ద IIIT ప్రవేశ ద్వారం వద్ద శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. GO 110 ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులు కేవలం 35,000 వేతనం చెల్లిస్తుండటంతో ప్రతిభావంతులైన అధ్యాపకులు IIIT దూరం అవుతున్నారని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వేతన సవరణకు డిమాండ్ చేస్తూ జూలై 20వ తేదీన అదనపు బాధ్యతలు నిర్వహించలేమని కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులు బహిష్కరించగా IIIT యాజమాన్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆగస్టు 15లోగా కమిటీ నివేదిక సమర్పిస్తుందని హామీ ఇచ్చింది. అయితే నేటికీ ఆ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఆ తిరిగి ఆందోళన బాట పట్టినట్లు కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక 176 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని 176 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 5న విజయవాడలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం జగన్ ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారని వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది, ఇంటర్మీడియట్ నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది, భాషా సాంస్కృతిక శాఖ నుంచి 5గురు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల నుంచి 3గురితో పాటు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను 26 పాఠశాలలకు ఇస్తున్నట్లు వివరించారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం నుంచి నామినేట్ అయిన 5గురికి అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇక టీచర్స్ డే వేడుకల బహిష్కరణ ప్రకటించిన APTF, UTF ఆ బాటలోని మరికొన్ని సంఘాలు బహిష్కరణను తప్పుబట్టిన జాక్టో. రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఈ నెల 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాలను బహిష్కరించే దిశగా టీచర్లు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ APTFతో పాటు యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ UTFలు ఉపాధ్యాయ దినోత్సవాలను బహిష్కరించాల్సిందిగా పిలుపునిచ్చాయి. అదే బాటలో తెలుగునాడు టీచర్స్ అసోసియేషన్, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ కూడా ఉపాధ్యాయ దినోత్సవాలను బహిష్కరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. టీచర్లను తప్పుదోవ పట్టించవద్దని, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని అవమానించవద్దంటూ బహిష్కరణ పిలుపు ఇచ్చిన సంఘాలకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ జాక్టో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవాల నిర్వహణ వివాదాస్పదంగా ఆందోళనకు వేదికగా మారే సూచనలు కనబడుతున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాలను బహిష్కరించాలని తమ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు APTF రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. బహిష్కరణ పిలుపును ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని, వివిధ యాప్ల పేరుతో వేధించడమే కాకుండా నిరసన వ్యక్తం చేస్తున్నందుకు అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్న ప్రభుత్వం చేసే సత్కారాలు టీచర్లకు అవసరం లేదని అన్నారు. అందువల్లనే టీచర్ల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని APTF రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం చేసినట్లు వెల్లడించారు. అవమానిస్తూ అరెస్టులు చేస్తూ శాలువాలు పూలమాలతో సత్కరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. తరగతి గదిలో బోధన స్వేచ్ఛను కల్పిస్తే దానినే ఘన సన్మానంగా భావిస్తాం. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఫేషియల్ యాప్ లో హాజరు నమోదు చేయటాన్ని APTF తిరస్కరించింది. ఈ మేరకు అన్ని ఉపాధ్యాయ సంఘాలను
సమీకరించి ప్రభుత్వానికి నోటీస్ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం నాణ్యమైన డివైజ్ ఇచ్చి హాజరు నమోదు చేయమంటే అభ్యంతరం లేదని అన్నారు. టీచర్లను ముందస్తు అరెస్టులు చేసి బైండ్ ఓవర్ పేరుతో 2 లక్షల పూచికత్తుతో విడుదల చేయడం లాంటి అవమానకర సంఘటనలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ దినోత్సవాలను బహిష్కరిస్తున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు ప్రసాదులు ప్రకటించారు. మహిళా ఉపాధ్యాయుల ఇళ్లకు రాత్రిపూట పోలీసులు వెళ్లి నోటీసులు ఇస్తున్నారు. కొంతమంది టీచర్లను అరెస్ట్ చేసి దొంగల్లా ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తిప్పుతున్నారు. ఈ దశలో ఉపాధ్యాయ దినోత్సవాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీటీఎఫ్ యూటీఎఫ్ తో పాటు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ కూడా ఉపాధ్యాయ దినోత్సవాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. విద్యార్థుల ముందే టీచర్లకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ స్థాయిలో దారుణమైన నిర్బంధం గతంలో ఎన్నడూ లేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవాలకు దూరంగా ఉండాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ మరియు వెంకటేశ్వర్లు ఆర్థిక కార్యదర్శి చిగురుపాటి పినాకపాణి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఒకవైపు తీవ్రంగా అవమానపరుస్తూ మరోవైపు అవార్డులు ఇవ్వటం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్పారావు మరియు వెంకట్రావులు అన్నారు. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.